హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ మనం ఎదుటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు సో మన వాయిస్ అనేది అమ్మాయి వాయిస్తోనో లేదంటే సో చైల్డ్ వాయిస్తోనో సో ఆ వాయిస్ అయితే వాళ్ళకి వెళ్తుంది ఫ్రెండ్. సో అలా వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొద్దిగైతే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్లు ఉంటుంది, అలాగే వాళ్ళని ఆట పట్టించినట్లు కూడా ఉంటుంది ఫ్రెండ్. సో దీనికోసం మనం ప్లేస్టోర్ నుంచి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. సో అలాగే నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరుతుంది ఫ్రెండ్. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, సో మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లో మ్యాజిక్ కాల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్. సో నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి దీన్ని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అని చూపిస్తుంది. సో నేనైతే ఇక్కడ ఓపెన్ అనే దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ రిజిస్టర్ అని అడుగుతుంది. సో మనం దీనికి రిజిస్టర్ అవ్వాలంటే మన ఫోన్ నెంబర్ ఇచ్చి దీంట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్. అది ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, సో ఈ చెక్ బాక్స్ మీద ఒకసారి టిక్ పెట్టండి. టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మన ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇలా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని అడుగుతుంది. సో మనం రిక్వెస్ట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేసినప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది. దీని ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సో ఇదైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్. సో నేను ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా, సో దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఓటీపీ అనేది వచ్చింది. సో నేను అదైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో నాది అయితే తీసేసుకుంది ఓటీపీ అనేది. చూడండి దీనికి సంబంధించి మనకు క్రెడిట్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఓకే అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, సో ఇక్కడ వాయిస్లు చూపిస్తున్నాయి కదా, ఈ వాయిస్లో మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా సో ఎదుటి వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఆ వాయిస్ అయితే వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ ఫీమేల్ అని ఉంది, సో ఈ ఫీమేల్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఫీమేల్ వాయిస్ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కిడ్స్ అని ఉంది, ఇక్కడ కిడ్స్ అనే దాని మీద మనం ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో కిడ్స్ వాయిస్ లాగా ఎదుటి వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. సో అలాగే ఇక్కడ గ్రాండ్ పాన్ ఉంది, సో అలాగే ఇక్కడ వచ్చేసేసి ఇంకొకటి ఉంది, వాయిస్ ఉంది. అలాగే ఇది నార్మల్ కాల్ ఫ్రెండ్ ఇది, సో నార్మల్ కాల్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. అలా కాదంటే ఇక్కడ ఉన్న వాటిని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సో ఆ వాయిస్ అయితే మనం వాళ్ళకి వినిపించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిమేల్ అని ఉంది కదా, సో ఈ ఫిమేల్ అనే దాని మీద ట్యాప్ చేసి నేను మీకు చూపిస్తాను. దీనికంటే ముందు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో మనం మాట్లాడుతున్నప్పుడు సో బ్యాక్గ్రౌండ్లో మనకు రెయిన్ ఎఫెక్ట్ కావాలంటే అంటే రెయిన్ పడుతున్నట్లుగా ఉంటుంది మన దగ్గర. సో అలాగే ఇక్కడ కన్సర్ట్ అని ఉంది, అలాగే బర్త్డే అని ఉంది. సో ఇక్కడ బర్త్డే జరుగుతున్నట్లు ఉంటుంది మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నప్పుడు. సో ఇలాగైతే మనకైతే ఇక్కడైతే చూపిస్తాయి ఫ్రెండ్. సో ఇప్పుడైతే వాయిసెస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫిమేల్ అనే దాని మీద ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ అని అడుగుతుంది, ఇక్కడ కాల్ అనే దాని మీద ట్యాప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ టెస్ట్ అని ఉంది, ఈ టెస్ట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే సో ఆ వాయిస్ అనేది ఏ విధంగా వాళ్ళకు వెళ్తుంది ఆ ఫిమేల్ వాయిస్ అయితే మనకైతే వినిపిస్తుంది. సో నేను ఇక్కడ కాల్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు ఉన్న కాంటాక్ట్లో లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మనం త్రో ఈ కాంటాక్ట్ లిస్ట్ ద్వారా అయితే మనం ఫోన్ చేయొచ్చు, లేదనుకోండి మనం కొత్తగా ఏదైనా నెంబర్ని ద్వారా చేయదలుచుకున్నాం అనుకోండి. సో ఆ నెంబర్ టైప్ చేయాలంటే మనకు ఇక్కడ చూడండి దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే వాళ్ళకైతే కాల్ చేయవచ్చు, మనకు కావాల్సిన నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేసి కాల్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే అదైతే వెళ్ళిపోతుంది. సో అలాగే ఇలాగైతే మీరైతే ఫిమేల్ని సెలెక్ట్ చేసుకొని అలా చేయొచ్చు. ఒకవేళ కిడ్స్ వాయిస్ వాళ్ళకి వెళ్ళాలనుకోండి ఇక్కడ కిడ్స్ అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కాల్ బటన్ మీద ట్యాప్ చేసి సో మనం కాంటాక్ట్ లిస్ట్లో నుండి అయితే ఫోన్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ ట్యాప్ చేసి సో ఇక్కడ నుండి అయితే మనం ఏదైనా నెంబర్ కొట్టి అయితే వాళ్ళకైతే కాల్ చేయొచ్చు ఫ్రెండ్. సో ఈ విధంగానైతే చేయొచ్చు ఫ్రెండ్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. సో ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ యాప్ యూజ్ చేసిన తర్వాత మీకు ఈ యాప్ అనేది వర్క్ అవుతుందా లేదనే విషయాన్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో ఎంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.